తారామతిపేటలో ఈ న్యూగా కొత్తగా వెలిసిన వెంచర్కు ఈస్టర్న్ మెడోస్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను చాలా గర్విస్తున్నా. అందులో మా ఊరు డెవలప్మెంట్లో భాగంగా మరియు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్లో చాలా ఇంతకుముందు ఉన్న వెంచర్లు చాలా అయినాయి మా ఊర్లో. రెవెన్యూ పరంగా మా దగ్గర పెద్ద గ్రామము, మరి కొత్తగా వెంచర్ చేసి కాబట్టి ఇది ఫ్యూచర్లో ఊరు అనుకుని ఉంది, ప్లస్ ఆర్డర్ కూడా నియర్లో ఉంది కాబట్టి ఇది మార్కెటింగ్ ఈరోజు ఈ భోచరే కదా ఈ విడుదల, ఈరోజు భోచర్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు. మరియు మార్కెటింగ్ వాళ్ళకి అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ మా తరఫున మా గ్రామం తరఫున మా విలేజ్ డెవలప్మెంట్లో భాగంగా మీరు కూడా రేపు పాల్పంచుకుంటారు కాబట్టి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి గతంలో చూస్తే మాకు ఇక్కడ ఒక 40 లెవెట్ల పైనే ఉన్నాయి మా తారామతిపేటలో. మరి ఇప్పుడు కూడా రీసెంట్గా ఇక్కడ పక్క కూడా వెంచర్ అయింది. మరి ఇప్పుడు న్యూగా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నియర్ బై కూడా దీని డౌన్లోనే ఉంది ఒక వెంచర్, ఈ మధ్యన కంప్లీట్ అయింది అది. అయితే అక్కడ కూడా 20,000 పైన అమ్మిరు పూర్వమే. ఇప్పుడు దీనికి ఏంటంటే దీనికి అనుకుని ఉంది మనకు ఈజీగా గోయింగ్, ఎందుకంటే రేపు ప్లాట్ కొన్న వాళ్ళు వెంబడే కన్స్ట్రక్షన్కి వెళ్ళే విధంగా ఉంది. ఇది ఇంతకుముందు ఏం చేసిన వెంచర్లు అన్నీ దూరంగా ఉన్నాయి, కానీ ఇది మంచిగా అనుకూలంగా ఉంది. మార్కెటింగ్ చేసే వాళ్ళ ఎందుకంటే ఈజీ గోయింగ్ అంటే చెప్పడానికే, ఎందుకంటే నియర్ ఒక హాఫ్ అంటే ఇట్లా చూస్తున్నా కిలోమీటర్ కూడా లేదు, కొద్దిగా ఇట్లా చూస్తున్నాం కాబట్టి ఒక కిలోమీటర్ పైన రావాల్సి వస్తుంది సర్వీస్ రోడ్ నుండి. మనకు రేపు ఇక్కడ తారామతిపేటలో ఇప్పుడున్న చుట్టుముట్టు గ్రామాలలో రెవెన్యూ ఎక్కువ ఉన్న విలేజ్ మా విలేజ్. అయితే అక్కడ గౌరెలు ఉంటుంది, ఇక్కడ బల్జగూడ ఉంటుంది. ఈ బల్జగూడనేమో మొత్తము గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ పట్ట ల్యాండ్ తక్కువ ఉన్నాయి, పెద్ద డెవలప్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గౌరెలు మున్సిపాలిటీ అయిపోయింది. అయితే అక్కడ కూడా ఇప్పటి వరకు అయితే పెద్ద వెంచర్లు అయిందేం లేదు మా విలేజ్ చెప్పుకోనికే. ఇక్కడ ఎందుకంటే గతంలో 200 500 ఉన్నప్పటి నుంచి ప్లాట్లు అమ్మడం జరుగుతుంది, ఇప్పుడు 25,000 పైన అమ్ముతున్నాం మనం. మేము అమ్ముతున్నాం ఆల్రెడీ గ్రామ పంచాయతీ లెవెట్లలోనే 25,000 అమ్ముతున్నాం నియర్ బై అక్కడ పక్కకు. ఇక దీనికి ఏంటంటే కమ్యూనిటీ ఒక గ్రామ పంచాయతీ లెవెట్లో విలేజ్ నుండి వస్తున్నాము. ఇప్పుడు ఇది పెద్ద లెవెట్ మా ఊర్లో, ఇప్పుడు మ్యాక్సిమం ఇది 28 ఎకరాలు కదా, 30 ఎకర్స్ అది 1.5 వచ్చినట్టుంది, 1 ఎకర్ అది ఒకటి వచ్చింది, అదే మినిమము 30 ఎకరాలు. మనకేంటంటే రేపు ఇక్కడ తూర్పు అంటే హైదరాబాద్ తూర్పున చూస్తే ఐటీ కంపెనీలు ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఇటే ఉంది. గతంలో ఇప్పుడు చూస్తే మనకు గచ్చిబౌళి అక్కడ పటన్ చెరువు, ఇక్కడ మనకు షాదీనగర్ తుగ్గూడ అక్కడ బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, కానీ ఇప్పుడు అక్కడంతా ప్యాక్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడనేమో ఉన్న రీజనబుల్ రేట్లు ఇక్కడ నడుస్తున్నాయి, అక్కడేమో ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలుసు గచ్చిబౌళి ఏరియా పోవాలంటే 200,000 150,000 ఎకర అది గజం జాగా అయిపోయింది. అయితే ఇక్కడనే మినిమం రేట్లు ఉన్నాయి, మ్యాక్సిమం మన మధ్యతరగతి వాళ్ళు కొనాలనుకుంటే 20-25-30 వేల గజం ఉన్న ఏరియా అంటే ఇదే, నెక్స్ట్ జనరేషన్ అంతా ఇటే ఉంటుంది కాబట్టి రేపు ఇప్పుడు అన్నట్టు మాకు ఇప్పుడు మనకి ఇక కలెక్టర్ ఆఫీస్ నియర్లే ఉంది మనకు ఈజీ గోయింగ్. దాని పక్కకే కొన్ని కంపెనీలు వస్తున్నాయి మన ఆల్రెడీ మొన్న 15 డేస్ కూడా కాలేదు, 10 డేస్ బ్యాకే మన కేటీఆర్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ సబితా మేడం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఫ్యాక్స్కాన్ కంపెనీ అని ఒక సెల్ ఫోన్ సంబంధించిన ఆ కంపెనీ మొన్ననే ఫౌండేషన్ వేయడం జరిగింది. మొన్న ఆ మీటింగ్లో కూడా కేటీఆర్ గారు చెప్పారు ఫ్యూచర్ అంతా ఇక్కడనే ఉంది, ఇంకో 5 సంవత్సరాలు అయితే మీ ఏరియా అంతా మొత్తం వేరే అయిపోతుంది. అక్కడ ఇప్పుడు సమస్య ఇక్కడ మా దగ్గర అయితే ఒక 3-4 కోట్లకు ఎకరు ఉంది, ఇక్కడ ఫ్యూచర్లో ఇది డబల్ కాబోతుంది, ఒక 5 సంవత్సరాల్లో డబల్ కాబోతుంది అని కూడా చెప్పడం జరిగింది. కంపెనీలు కూడా ఇటువైపు ఎక్కువ వచ్చే ఛాయిస్ ఉంది, కానీ ఈ మార్కెటింగ్ కూడా మీరు కూడా అన్న పిలుపు మేరకు అందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. తొందరగా ఇది అమ్మి మీరు ఇంకో లెవెట్లో కూడా ఇది అమ్ముతూనే ఇంకో లెవెట్లోకి వెళ్ళే విధంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరిస్తూ నా కృతాభివందనలు చేస్తున్నాను.